మహాగణాధిపతయే నమః గురుభ్యో నమః లలితాంబికాయే నమః. మునుపటి సంచికల్లో మనం లలితాదేవి ఆవిర్భావం గురించి, లలితా సహస్రనామ స్తోత్రము ఎవరు ఎలా అందించారనే విషయాల్ని, వసన్యాది వాగ్దేవతల గురించి, స్తోత్ర పారాయణ విధానం గురించి తెలుసుకున్నాం. ఈ సంచికలో లలితా సహస్రనామ స్తోత్రము కథాభాగంలోని నామాల గురించి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్రము ప్రారంభంలో ధ్యాన శ్లోకం అమ్మవారిని ఇలా వర్ణించింది. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకళితలసద్యేమ పద్మాం వరాణీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలశృణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. అంటే పద్మంను ఆసనంగా కలిగి పచ్చని వస్త్రములను ధరించి వివిధ ఆభరణాలను అలంకరించుకొని ఎర్రని రంగుతో పచ్చటి శరీర ఛాయతో మెరిసిపోయే తల్లి తన నాలుగు చేతుల్లోనూ ధృతము, పాశము, అంకుశము, పూలవిల్లు, ఐదు పుష్పబాణాలను కలిగి ఉండి శాంతమూర్తిగా కరుణ నిండిన చూపులతో ఆహ్లాదకరమైన ముఖముతో పద్మపు రేకుల వంటి కన్నుళ్ళు కలిగి శ్రీద్యోపాసనలో ఎవరైతే ఆమెను మూలమూర్తిగా గ్రహించి అభయం వేడుతారో ఆ భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ కల సంపదలను ప్రసాదించే తల్లి తన చుట్టూ అనిమ గరిమాది అష్టసిద్ధులను ఆమె ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూ ఉన్నటువంటి తల్లికి నా నమస్కారములు. అటువంటి తల్లిని నేను ధ్యానం చేస్తున్నాను అని ఘనార్థం. అటువంటి తల్లిని మనందరం కూడా ఒకసారి మనసారా ధ్యానం చేసుకుంటూ మొదటి నామంలోకి వెళ్దాం. లలిత సహస్రనామ స్తోత్రంలో మొదటి నామము శ్రీమాత. వసన్యాది వాగ్దేవతలు అమ్మవారికి ఎన్నో నామాలు ఉండగా ఈ శ్రీమాత అనే నామాన్ని మొదట ఎందుకు వాడారు అనే విషయం ఒకసారి గమనిద్దాం. ఈ సృష్టిలో ప్రతినిత్యము ప్రతి క్షణము మూడు క్రియలు జరుగుతూనే ఉంటాయి. అవే సృష్టి, స్థితి, లయ. ఎలాగంటే ఈ క్షణంలో ఎన్నో జీవరాశులు పుట్టి ఉంటాయి, అలాగే క్రిందటి క్షణంలో పుట్టినవి కొంతమేర పెరిగి ఉంటాయి. అదే సమయంలో ఎన్నో జీవాలు ఈ క్షణంలో నశించిపోయి ఉంటాయి. అంటే సృష్టి జరిగింది, స్థితి జరిగింది, లయము జరిగింది. లయము మూడు రకాలుగా చెప్పబడింది. స్వల్పకాలిక లయము, దీర్ఘకాలిక లయము, ప్రళయము లేదా మహాలయము అంటారు. అదేవిధంగా అందరి స్త్రీలలోను ఆ జగన్మాతే ఉండి సృష్టి, స్థితి, లయాలను చేస్తుంది. అది ఎలాగో ఒకసారి కొంచెం వివరంగా చూద్దాం. పిండం గర్భస్థం అయినది మొదలు తల్లి తను తీసుకునే ప్రతి పదార్థాన్ని పిండానికి అందిస్తుంది గాలితో సహా. అంటే తను తీసుకున్న ఆహారం కానీ గాలి కానీ శక్తిగా మార్చి తనకి ఆ పిండానికి
సంబంధం ఏర్పరిచే నాభి గొట్టం ద్వారా అందిస్తుంది. అది పెరిగేలాగా చేస్తుంది. పిండం పెరిగి శిశువుగా మారి ఈ బ్రహ్మాండంలోనికి వచ్చే సమయం రాగానే ఉమ్మనీరు ద్వారా శిశువు బయటికి రావటానికి సహాయం చేస్తుంది. ఆ సహాయం చేస్తుందే ఎవరు అనేది మనం కొంచెం ఆలోచిస్తే మరెవరో కాదు, ఆ జగన్మాత అని అర్థమవుతుంది. అంటే తల్లి సృష్టి చేసింది, ఇక స్థితి ఎలా చేసిందో చూద్దాం. సాధారణంగా స్త్రీ లేదా తల్లి తనకి ఇష్టమైన పదార్థాలని తింటుంది, కానీ బిడ్డ పుట్టడానికి ముందు అంటే గర్భస్థంగా ఉన్నప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ బిడ్డకి ఏదైతే సహాయం చేస్తుందో ఎదుగుదలకు ఆ పదార్థాలనే తింటుంది. తనకు అది మొదటి నుంచి ఇష్టం లేకపోయినా సరే తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి బిడ్డ కోసం, బిడ్డకు ఉపయోగపడాలని ఆ ఇష్టం లేని పదార్థాలని ఎంచుకొని మరీ తింటుంది. అలాగే నిద్రలో కూడా తన బిడ్డని తడిమి చూసుకుంటుంది. నిద్రలో భయపడి పిల్లవాడు ఏడిస్తే ఆ తల్లి స్పర్శ తప్ప ఇంకేమీ ఆ బిడ్డని సముదాయించలేవు. బిడ్డ తనకి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే చెప్పుకోలేక ఏడ్చితే బిడ్డను దగ్గరికి తీసుకొని తనకే ఆ బాధ ఏర్పడినట్టు కంటతడి పెట్టుకుంటుంది తల్లి. అలాగే అంటే ఇక్కడ తల్లే స్థితికర్తగా ఉండి బిడ్డని పెంచి పోషిస్తుంది. ఇక తల్లి ఎలా లయం చేస్తుందో గమనిద్దాం. బిడ్డ తన బాధని చెప్పుకోలేక కనీసం తనకి నిద్ర వస్తుందన్న విషయాన్ని కూడా చెప్పుకోలేక ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని జోలపాడి నిద్రపుచ్చుతుంది. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా నిద్ర స్వల్పకాలిక లయం అని. అలాగే బిడ్డ తప్పు చేస్తే ఆ బిడ్డని గారాభం చేయకుండా రెండు దెబ్బలు వేసైనా సరే దారిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది, శిక్షిస్తుంది. కాబట్టి అది కూడా లయం కిందే లెక్క. అందుకనేమో యశోదాదేవి అంతటిదే శ్రీకృష్ణుడు తప్పు చేస్తే కొట్టడానికి చేయిరాక తీసుకెళ్ళి రోటికి కట్టేసింది. ఆ సందర్భంలో కవి చెప్తారు, లాలనమ్మున బహుదోషంబుల్ తాడనమే తరుణోపాయంబు అని. అలా యశోదాదేవి అంతటి కూడా దండించకుండా ఉండలేకపోయింది. అలా గమనిస్తే తల్లే సృష్టి చేసింది, స్థితికర్తగా నిలబడింది, లయం చేసింది. మన తల్లే ఈ విధంగా సృష్టి జన్మనిచ్చి రక్షించి పోషించి పెంచి దండించి జోలపాడి నిద్రపుచ్చితే మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కన్న తల్లి, సమస్త బ్రహ్మాండాలను కన్న తల్లి ఇంకెంత గొప్పదై ఉంటుంది. అందుకే ఈ స్తోత్రాన్ని శ్రీమాత అనే నామంతో మొదలుపెట్టుండచ్చు. అందుకే ఈ స్తోత్రాన్ని శ్రీమాత అనే నామంతో మొదలుపెట్టారు వసిన్యాది దేవతలు. అందుకే మన సాధారణంగా కూడా మనం వాడే నిత్య శ్లోకాల్లో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని తల్లికే మొదటి స్థానం ఇచ్చారు. మనం సరిగ్గా గమనిస్తే మన పెద్దవారు ఆడవారిని అందుకే చాలా గౌరవంగా చూశారు. ఆడవాళ్ళు చిన్నపిల్లగా ఉన్నప్పుడు బాలగా, కొంత వయసు వచ్చాక కన్యగా, పెళ్ళి అయ్యాక సుహాసినిగా, అలా ప్రతి ఒక్క దశలోనూ ఆడవారిని పూజించారు.
అందుకే ఆడవారిని సాష్టాంగ నమస్కారం చేయొద్దు అని అంటారు. ఎందుకంటే వారి గర్భమే ఒక దేవాలయం కనుక, అందులోనే సృష్టి జరుగుతుంది కనుక. అది స్త్రీమూర్తుల గొప్పతనం. అలాగే మిగతా జీవరాశుల్లో కొన్ని చూద్దాం. తాబేలు తన గుడ్లు పెట్టే సమయానికి నీటిలోండి ఒడ్డుకు వచ్చి మట్టిని తవ్వి గుడ్లను అందులో ఉంచి మళ్ళీ మట్టి కప్పేసి నీటిలోకి వెళ్ళిపోతుంది. కానీ దూరం నుంచి ఆ గుడ్లను గమనిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలోంచి ఏర్పడే తరంగాలు గుడ్లను పొదిగేలా చేస్తాయి. ఆ ఎదిగిన గుడ్లు పగిలి పిల్లలు బయటకు రాగానే తల్లిని వెతుక్కుంటూ నీటిలోకి వెళ్ళిపోతాయి. మరి ఆ పిల్లలకి ఎలా తెలుసు వాటి తల్లి ఆ నీటిలో ఉంది అని? అదే కదా మాయ అంటే. ఆ మాయకి కారణమే జగన్మాత. సకల జీవరాశులకి ఆహారం ఏర్పరచడానికి జగన్మాత సూర్యుడిని సృష్టించింది. ఆ సూర్యుడి నుండి వెలువడే సూర్యరశ్మి వలన ధాన్యము ఏర్పడుతుంది. వాటి ద్వారా మన ఆకలి తీరుతుంది. మరి తిన్న ఆహారం జీర్ణం చేసి శరీరానికి కావలసిన శక్తిని ఏర్పడేలా చేయడం కోసం చంద్రుణ్ణి కూడా సృష్టించింది ఆ తల్లి. అలా అన్ని జీవరాశులకి కావలసిన అవసరాన్ని బట్టి రకరకాల పదార్థాలను సృష్టించి పోషించి శిక్షిస్తున్న తల్లి ఎవరు ఉన్నారో ఆమెయే శ్రీమాత. అందుకే కొందరు కవులు ఈ ఆలోచనని ఎంత గొప్పగా అద్భుతంగా చెప్పారో ఒకసారి చూద్దాం. ఒక కవి ఇలా రాశాడు. అమ్మ, ఒక కొడుకు ఏనుగు మొహంతోనూ ఇంకో కొడుకు ఆరు మొహాలతోనూ నీ పాలు తాగుతున్నాడు తల్లి. ఇంకా మాకు ఆకలి ఎప్పుడు తీరుతుంది అని మేము అడగలేమేమో అని బహుశా సూర్యుణ్ణి చంద్రుణ్ణి నీ రెండు స్తన్యాలుగా చేసి మా ఆకలి తీరుస్తున్నావా తల్లి అని ఆయనే చమత్కారంగా సమాధానం కూడా చెప్పేశాడు. నిజంగా ఆలోచిస్తే ఎంత అద్భుతమైన ఆలోచన కదా అది. అందుకనేమో బహుశా వసిన్యాది దేవతలు కూడా ఈ సహస్రనామాన్ని శ్రీమాత అనే నామంతో మొదలుపెట్టారు. అలాగే సహస్రనామము చివరి నామం కూడా లలితాంబిక అనే పదంతో ముగుస్తుంది. అంబిక అంటే అమ్మ, తల్లి అనే అర్థం. అంటే తల్లితో మొదలై మళ్ళీ తల్లితోనే ఈ సహస్రనామము ముగుస్తుందన్నమాట. ఎంత గొప్పగా ఆ తల్లి అనే పదం, అమ్మ అనే పదంలోని గొప్పతనాన్ని చెప్పారో చూడండి. ఎంతైనా అమ్మ అనే పిలుపులో ఉండే గొప్పతనం అలాంటిది కదా. పిలిచేవారైనా పిలిపించుకునేవారైనా ఆనందాన్ని పొంది ఆహ్లాదంగా ఉండే ఒకే ఒక్క పదం అమ్మ. ఇలా ఎన్ని విధాలుగా చెప్పుకున్నా, ఎన్ని రోజులు చెప్పుకున్నా కూడా తల్లి ప్రేమ గురించి తక్కువే అవుతుంది. మనందరికీ ఆ ప్రేమ గురించి తెలుసు కాబట్టి నేను ఎక్కువగా ఈ నామాన్ని వివరించడం లేదు. ఒకే ఒక్క మాటతో ముగిస్తాను. మనకి శాస్త్రం ఈ విధంగా చెప్పింది. తండ్రి, గురువు, దేవతలు, ఋషులు, తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక్కో మార్గం చెప్పారు. అంటే తండ్రి రుణం తీరాలంటే పితృగయలో పిండ తర్పణం చేయాలని, ఋషి రుణం తీరాలంటే తర్పణాలు ఇవ్వాలని, దేవతా రుణం తీరాలంటే యజ్ఞయాగాలు చేయాలని చెప్పారు. వాటి వలన వారికి సంబంధించిన రుణం పూర్తిగా తీరిపోతుంది అని చెప్పారు. కానీ తల్లి రుణం మాత్రం అలా ఏమి చేసినా పూర్తిగా తీరదు అని చెప్పారు. కేవలం మాతృగయలో చేసే ఒక యజ్ఞము, దాంతోపాటు తర్పణ విధులు వలన తల్లి రుణంలో ఐదవ వంతు మాత్రమే తీరుతుంది అని చెప్పబడింది శాస్త్రం.
అంత గొప్పది ఆ తల్లి. అందుకే మన తల్లులందరినీ కన్నటువంటి ఆ జగన్మాతకి మనసారా నమస్కారం చేసుకుందాం. శ్రీమాత్రే నమః. తదుపరి సంచికలో వీలైనన్ని నామాలు తెలుసుకుందాం. స్వస్తి. అహం పరాశర గోత్రోద్భవ ఆనందశేషమోహన్ శర్మ.